वाक्य भाव परिशोधना सदस्य अगस्त फस्ट डे चपड़ी अंश येसु ने प्रार्थना येसु क्रीस्त वार्थना चला तेरा उपीन प्रार्थना येसु प्रार्थना चला तेरा उन्न स्पष्ट आलोचते प्रियम देवन वाला पुस्तक देश मन बैबल जरिए इच्छा जीव ग्रंथों प्रतीदी मन अंदाट आलोचंती विधा राय जी आलोचर स्थित इपड़को बहुश बंदी मध्य पलसमो अमेत क्रैस्तव्यों नेवेतमो अपड़पू एंडे रेल तौब देश आर नाबाई प्रपंचम तुम्हें चाटक मूड पैगा क्रैस्तव चूस क्रैस्तवे मूड जनाभा क्रैस्त देश एनो संघा कोई गली वरक प्रति वीधि कहीं रूम मूर्ण चर्ची उ ఆ చర్చిన సంఘ కాపరి ఆ కాపరి కింద కొంతమంది సంఘస్థులు ఇలా జరుగుతున్న ఈ తరుణములు ఒకసారి ఆలోచించగలిగితే సంఘాలు ఇప్పటి వరకు రిజిస్టర్ చేయబడిన నిజమిచ్చిన 39,000 సంఘాలుగా కనబడుతున్నాయి రిజిస్టర్ చేయడానికి ఎన్నున్నాయో సంఘాలు ఎన్నున్న సమస్య కాదు కానీ సంఘ కాపరులు ఎంతమంది ఉన్నా సమస్య కాదు కానీ समस्य अंटे अभी बैबल करेक्ट चपनी वारे समस्य उत्पन्न समस्या इक उत्पन्न समस्या पुटो आलोचि तुंच आगे तुंच देवादेव आलोचन की सकल मानवा नीकिष्ट भाषा देवड़ बैबल इच्छा चलकोनी ग्रहिस्ते चलते अड़कड़े चालू చదువుతున్నా ఎందుకు గ్రహించిన స్థితిలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలంటే సంఘాలు ఉన్నట్టుగా ఈ రోజున ఒకసారి మీరు ఆలోచించగలిగితే ఊరికి కనీసం ఒక 10 హాస్పిటల్ వెలిసాయి 10 హాస్పిటల్స్ కూడా వెలిసాయి కానీ హాస్పిటల్స్ ఎలా వెలిసాయో సంఘాలు కూడా అలాగే వెలిసేసాయి హాస్పిటల్స్ కూడా నగిలీ వైద్యులు ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి హాస్పిటల్స్ కూడా నగిలీ వైద్యులు ఉంటారు నైకిలి వైద్యులు ఎలా ఉన్నారు ఎలా తెలుస్తున్నాయి అంటే నా జీవితంలో తారసపడింది సిస్టర్ ఆపరేషన్ అయినప్పుడు ఒక అంబీడియస్ డాక్టర్ తో ఆపరేషన్ చేయిస్తే ఆ ఆపరేషన్ వేరేదానికి దారితీస్తే నిమ్సో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ అన్నాడు ఎవరయ్యా మీకు ఆపరేషన్ చేసింది అని చేసినారే అంబీడియస్ ఎల్లింది మేము జరిగింది తప్పు చెప్పింది ఎక్స్పర్ట్ అప్పటిదాకా తెలియలా అలాగే సంఘాలలో కూడా నకిలీ బోధకులు ఉన్నారు అని ఆనాడు ఏనాడు కొంతి సంఘము దాటి ముందుకు వచ్చిన తర్వాత పౌలు గారు ఎక్కువగా మాట్లాడుతున్న సంఘం ఏదన్న ఒకటే అది రోమా సంఘం రోమా సంఘం అంటే కరుడు పెట్టుకునే సంఘం కాథలిక్ రోమన్ సంఘం చూసినా యేసుక్రీస్తు వారి నమ్మరు యేసుక్రీస్తు నమ్మరు యేసుక్రీస్తు వారిని నమ్మకుండగా యేసుక్రీస్తు వారిని కన్నది అనేటువంటి మరియా పరిశుద్ధత కలిగిన స్త్రీని మాత్రమే నమ్ముతూ తనని మాత్రమే పూజిస్తూ నేటి ప్రపంచాన్ని శాసిస్తున్నది ఆమె రోమన్ క్యాథలిక్ ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకొని బైబిల్లో ఏముండదో తెలియదు మీరు కావాలంటే క్రిస్మస్ డిసెంబర్ 20 చూడండి చిన్న యేసుక్రీస్తు వారు ఉంటారు పోపు గారు మాట్లాడుతూ ఉంటారు బాలయేసు గారు మాట్లాడారు ప్రసంగం కూడా జాన్ పోప్ పార్ట్ 2 ప్రపంచానికి ఆయనే రాయాలి ఆల్మనిక్ బుక్స్ ఏమే రాయబట్టే అది ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి స్థితిని పౌలు గారు ప్రపంచానికి చెప్పాలి అని అందిస్తున్నాం ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం బైబిల్ ని చూడగలిగితే అపొస్తలుడైన పౌలు రోమీయుల రాసిన పత్రిక 16:17-18 వచనములు ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి ఎందుకంటే మనం చెబితే ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది అపొస్తల సారీ రోమీయుల రాసిన పత్రిక 16:17-18 వచనములు చెబుతున్నాడు మనకి సహోదరులారా
నేను నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా పేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును ప్రతిమాలపరుచున్నాను ప్రతిమాలపరుచున్నాను సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా అనగా బైబిల్లో లేకపోయినా ఉన్నతిగా సృష్టిస్తూ దేవుడే ఉపదేశించాడు అని చెబుతూ వాస్తవాన్ని కప్పబెడుతూ అవాస్తవాన్ని బయటకు తీసుకొస్తూ మాట్లాడుతున్న అనేక సంఘ కాపుల గురించి రాబోయిన ఒక మంచి మాట అది కానీ భేదములను ఆటంకములను కలగజేయడాన్ని కనిపెట్టి ఉండి ఎవడు భేదం కలగజేస్తుందా ఎవరు ఆటంకం కలగజేస్తున్నారా అన్నది నీకు తెలియదు సంఘాలలో ప్రేమ ఎక్కువ అయిపోయింది కనుక సంఘ కాపుల మీద మనసు మారేసుకోవటం అయిపోయింది అలవాటు అయిపోయింది కనుక వాక్యానికి తలవంచని బిడ్డలుగా క్రైస్తవ్య ముసుకులో సాగుతున్న మన జీవిత పరిణామంలో దేవుడు రాయించిన ప్రతి మాట చంపబెట్టిగా తీసుకోవాలి కనిపెట్టుకుని ఉండి కనిపెట్టుకుని ఉండి బతిమాలు కొనుచున్నాను అన్నాడు ఆయన బ్రతిమలాడుతున్నాడు ఆటంకాలు భేదాలు కనిపెట్టేవాడు ఉంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపో అని బ్రతిమలాడుతున్నాడు అయినా వినని స్థితిలో నేటి పరిస్థితిలో క్రైస్తవ్యం కరుడు కట్టుకుపోయింది అని మాట్లాడుతున్నాడు కఠిన జయమ అటివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంతైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటుల మనసులను మోసపుచ్చుదురు నువ్వేమో కళ్ళ కంపలు పోతావు దేవుడు కదండి ప్రేమికుడు మనం గ్రహిస్తుంటే మనం వెళ్తాం కానీ ఎలాంటి వారి దగ్గరికి వెళ్తున్నాం ఎలాంటి ఆత్మీయత నీకు అందుతుంది అన్నది నువ్వు ఆలోచించాలి ఎక్కడికి వెళ్తున్నావు చర్చికి వెళ్తున్నావు ఎవరు చూసినా చర్చికి వెళ్తుంటావు అసలు చర్చి అంటేనే నువ్వు చర్చి అంటేనే నువ్వు మార్చేసింది పదాన్ని లేదా మాట బైబిల్లో అందుకే అంటున్నాడు పేదములు ఆటంకము కలగబెట్టి వారు జాగ్రత్తగా చూడని అంటూ నిష్కపుడులైన నీ మనసులను మోసపుచ్చుదురు అన్నాడు నీ మనసులను మోసపుచ్చుదురు నీ మనసులను మిమ్మల్ని కాదు శరీరానికి మోసం జరగదు మనసుకు మోసం జరుగుతుంది అన్నాడు అసలు మనసు అంటే ఉంటే కదండి మోసం జరగడానికి అని అన్నావా అలా అంటున్నాం మనం మనసు ఉంటే దానికి మోసం జరుగుతుందా ఏమన్నా జరుగుతున్నారో నీకు అర్థమవ్వాలి అలా అర్థమవ్వాలి ఇప్పుడు మనసుకి మోసం జరుగుతుందంటే ఎలా అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంటుంది ప్రియుల దేవుడు వాళ్ళ మనసుకు మోసం జరుగుతుంది నిష్కపుటులైన మీకు దేవుళ్ళు ఉన్నామన్న భ్రమ కనిపిస్తూ బ్రతుకుతున్న సాగుతున్న ఈ జీవితంలో పావులకు దూరంగా ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఈ హెచ్చరిక ఎందుకు ఇస్తున్నాడంటే అలాంటి ప్రారంభంలో కాబట్టి భేద బోధన పర్వతానికి ఆటంకమైన బోధన ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది బ్రదర్ ఆటంకమైన బోధ ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే ఒక్కసారి మీరు పరలోక ప్రార్థనకి మీరు దగ్గరకు రావాలి పరలోక ప్రార్థన ఎవరు ఎవరికి నేర్పారో నీకు తెలిస్తే నీ జీవితంలో కొంతైనా మెరుగుతనం ఉంటుంది అనేక సంగతులు వారం వారం నెల సంవత్సరం నెలకు ఒకసారి బయలుపరుస్తూ ఉంటాం ఈ రోజున ఆగస్టు లో మీకు అందుతున్నటువంటి అంశం ఇది ఒకసారి బయలుపెట్టి చూడగలిగి ఇప్పుడు వెళ్తాను లోపలికి అసలు ప్రార్థన ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్తే మన జీవితానికి ఏమైనా మోసం జరుగుతుందా ఇప్పుడు వరకు ఏమన్నా మోసంలో ఉన్నామా మనకు అర్థమవుతుంది నకిలీ లేదు అసలు లేదు బయటపడుతుంటుంది బోధలో బయటపడిన లోకా రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం లోకా రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం బాగా చూడాలి బైబిల్ ని స్పష్టంగా వివరిస్తున్నాను ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ఆయన యేసుక్రీస్తు వారు ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులు ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన చేయు నేర్పవా కాదు యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు ఒక చోట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకిస్తున్నారు ప్రార్థన సాధించిన తర్వాత వెంటనే ఒకడు ఆయన శిష్యులు ఒకడు అడుగుతున్నాడు యోహాను ప్రార్థన చేయడం శిష్యులు ఎలా నేర్పాడు అలా దయచేసి మాకు కూడా నేర్పవా బాగా వినాలి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలో అందరూ వింటున్నారు ప్రార్థన అయిపోయిన వెంటనే అంటే శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు పక్కనే ఉన్నారు నా ప్రార్థన ఏమంటే మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడారంటే పక్కనే ఉన్నారు ప్రార్థన సాధించిన తర్వాత
శిష్యులను అడుగుతున్నాడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పవా, నేర్పమని ఆయన అడిగింది. అప్పుడు నేర్పుతున్నాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేయటం తెలియని వారికి నేర్పిన ప్రార్థన అది. ప్రార్థన చేయటం తెలియని వారికి నేర్పిన ప్రార్థన అది. నీకు ప్రార్థన రాదా? మనకు రాదా? బాగా రావాలి. అడుగుతున్నాడు, ప్రార్థన చేయటం నేర్పవా ఆయన, ప్రార్థన చేయటం నేర్పవా. యోహాను నేర్పుతున్నాడు, ఆయన శిష్యులకు నేర్పుతున్నాడు, అలాగే మాకు నేర్పవా. ఆసక్తి అంటే అప్పటికి ప్రార్థన చేయటం ఆ శిష్యులకు తెలియదు. యేసుక్రీస్తు వారిని నిలబడిస్తున్న ఆ శిష్యులకి ప్రార్థన ఎలా చేయటం తెలియదు. ఎందుకు తెలియదు పోనీ చెప్పండి? ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు వాళ్ళకి? వాళ్ళు జాగ్రత్తలు. ఒకసారి మీరు కాకినాడ ప్రాంతం కానివ్వండి, మద్రాస్ హార్బర్ కానివ్వండి, ఒకసారి మీరు వెళ్ళగలిగితే చేపలు పట్టేవారు ఇంచుమించుగా 20 నుంచి 25 డేస్ వరకు సముద్రం వెళ్తారు. వాళ్ళకి లోకం గురించి తెలియదు, లోక పద్ధతి గురించి తెలియదు. వాళ్ళ వృత్తి చేపలు పట్టడం. ఆ 20-25 రోజులు పడ్డ కష్టం, టన్నులు కొట్టి బయటకు తీసుకురావటం, మార్కెట్లు అమ్ముకోవటం, తిరిగి మరలా వెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోవటం, ఇది వాళ్ళ జీవన వృత్తి అని. అప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తారని ఆయన అంటే రండి అన్న యేసు మాటను విని వారు చేస్తున్న పని వదిలి యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్న ఆ తరుణంలో యేసు ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వారు ప్రార్థన చేయటం నేర్పవా అని అడిగారు. అప్పుడు నేర్పుతానయ్యా, నేర్పుతున్నా. చూడండి మత్తయి సువార్త 6:9-13 యేసు శిష్యులకు నేర్పిన ప్రార్థన అది. మత్తయి సువార్త 6:9-13 కాబట్టి ఇలాగే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని అడిగారు కదా, ప్రార్థన చేయమని అడిగారు కదా. ఇప్పుడు చెప్తున్నా ఇలాగే ప్రార్థన చేయండి కదా. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని ఈ రోజున ఈ ప్రార్థనతో ముగింపు లేక వాళ్ళు ముగించరు. ఒకవేళ మర్చిపోయామా, అపరాధం చేసిన వాళ్ళుగా చెప్తుంటారు. పరలోకపు ప్రార్థన చేయకుండా పొరపాటును ముగించేసే వరకు ఇదంతే, తప్పు చేసేసావు, పాపం చేసేసావు అని ఎన్నో రకాలు కనుకుంటారు. 80% పైన ఉంది అది. ఇందుకో తప్పే కనబడదు నీకు. కానీ ముందే చెప్పాను, ప్రార్థన చేయమని నేర్పవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు నేర్పుతున్నాడు. ప్రార్థన తెలియని వారికి నేర్పిన ప్రార్థన అది. ఇది అందరూ పెట్టుకో మనసులో. ప్రార్థన తెలియటం నేర్పి తెలియని వారికి నేర్పిన ప్రార్థన అది. ఏమండి అది? అలాంటి వారికి పరలోకం ఉందన్న మా తండ్రి అని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మనల్ని పరలోక ప్రార్థన అన్నారంటే బాగా వినాలి. స్పష్టంగా ఒక మాట తీసుకొస్తాను. బైబిల్ క్వశ్చన్ టు ద బైబిల్, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో రాయబడిన మాట అన్ని నీకు కాదు, ఇదిగో గుర్తుపెట్టుకోవాలా. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీకు కాదు. సమయం, సందర్భం, ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పారో నీకు అర్థమవ్వాలి. అన్ని నాకే అన్నావు అనుకో, అన్ని నీకు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీకు కాదు. ఆ సమయంలో మాట్లాడుతున్నప్పుడు బలమని అడిగాడు అబ్రహాం గారు, ఎవరి ఇషాకుని నిన్ను అడగవు దేవుడు, అది అబ్రహాం అంటావు, దీవెన మాత్రం నాకు కావాలంటావు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రార్థించేటప్పుడు కూడా అబ్రహాము గారిని ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యోబును శ్రమ పెట్టిన దేవా అని అడగరు. మమ్మల్ని ఆశీర్వదించంటారు. అంటే శ్రమ పక్కన పెట్టి ఆశీర్వాదం కొరకు ముందుకు వెళ్తున్న మానవ వాళ్ళ తిరుగుతాము. ఏది ఎవరికి రాయబడుతుంది నీకు అర్థం అవ్వాలి. బైబిల్లో అన్ని నాకే అనుకోకు, అన్ని నీ కాదు. జరుగుతున్న ఆ పరిణామములు, ఆ పరిస్థితి ఎలా ఉండదో నువ్వు అర్థం చేసుకుని నువ్వు బ్రతకడం కొరకు రాయించిన మాటలన్నీ అందుకే ఇప్పుడు వాళ్ళ నేర్పుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఇలా ప్రార్థించండి అయ్యా అని. ఇప్పుడు పరలోకం ఉందన్న మా తండ్రి అని అన్నాడంటే అప్పటి వరకు అది యూదుల కాలం, ఇస్రాయేల్ కాలం.
నాలుగు సువార్తలు కూడా పాత నిబంధన కాలాన్ని చెరిపివేసుకుంటూ కొత్త నిబంధనలోకి ట్రావెల్ చేస్తున్న యుగమది ప్రారంభపు యుగమది. పాత నిబంధన కాలాన్ని నెమరవేసుకుంటూ గతాన్ని తీసివేసుకుంటూ కొత్తదైన నూతన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఉపయోగపడ్డవే నాలుగు సువార్తలు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక వాళ్ళకు నేర్పుతున్నాడు. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అనగానే పరలోక ప్రార్థన అనుకున్నావు నువ్వు. ఒకవేళ జాలిగల తండ్రి అని రాయించుంటే ఏమనేవాడు, ఏమనేవాడు మనం? జాలిగల తండ్రి అని ప్రార్థన చేసేవాడు. కరుణగల తండ్రి అని ఒకవేళ ప్రార్థించుంటే కరుణగల తండ్రి అని కరుణగల ప్రార్థన చెప్పేవాళ్ళు. అంటే పదానికి ప్రార్థన జాయిన్ చేసి మాట్లాడుతున్నారే గాని ఒకసారి నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో మార్నింగ్ లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటావా చేసుకోవా? ఇది పరలోక ప్రార్థన కాదా? టిఫిన్ చేసేటప్పుడు చేసుకుంటావు ఇది కాదా? పనికి వెళ్లే ముందు చేసుకుంటావు ఇది కాదా పరలోక ప్రార్థన? ఇలా ప్రతిదీ నువ్వు ఆలోచిస్తే నువ్వు చేసే ప్రతి ప్రార్థన పరలోక ప్రార్థనే. అలాంటప్పుడు ప్రత్యేకించి పరలోక ప్రార్థన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మిగతా ప్రార్థన ఏ ప్రార్థనలు అయిపోయి ఏ ప్రార్థన లేదు. మిగతా ప్రార్థన ఏ ప్రార్థనలో? టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పరుగునేటప్పుడు, లేచినప్పుడు, ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, అనుదినము నీ జీవితంలో తారసపడుతున్న ప్రార్థన ఏ ప్రార్థన? ప్రత్యేకించి సచ్చిలో లాస్ట్ రోజున లాస్ట్ సమయాన చెప్పే ప్రార్థనే పరలోక ప్రార్థన అయినప్పుడు మరి ఇదే ప్రార్థన? ఇది పరలోకానికి సంబంధించిన ప్రార్థన కదా. పరలోకం ఏమంటారు? కన్న తండ్రి. కన్న తండ్రికి నువ్వు ప్రార్థన అనిపించట్లేదా? అంటే ఎవరు కనిపిస్తున్నావు? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, పరలోక ముందున్న మా తండ్రి అనగానే పరలోక ప్రార్థన అనుకున్నావు, ఇలా వెళ్ళిపోతున్నావు. నీ నామం పరిశుద్ధపరచబడింది కాక అన్నాడు. అంటే దేవుడిని పిల్లలు తన దారిని తప్పి తిరిగి దేవుడికి అవమానకరంగా ఆనాటి ఇజ్రాయేళ్ల జనంగా ఉంటున్నప్పుడు వాళ్ళలో నుంచి ఎన్నుకున్న విధానంలో యేసుక్రీస్తు వారు తండ్రి అన్న పదముతో మాట్లాడుతున్నారు. కొత్త నిబంధనలో పాత నిబంధన కాలంలో తండ్రి అని ఉండదు ఎక్కడ కూడా. కొత్త నిబంధన కాలంకి వచ్చరికి దేవుడు యెహోవా దేవుడు నువ్వనుకుంటుంటే ఆయన తండ్రి అని ఉద్బోధిస్తూ నీకు చెబుతున్న ఆ మాటలో ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. అంటే దేవుడి నామానికి అవమానంగా నీ బ్రతుకున్నది అని అర్థం. ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అంటే నువ్వేం చేయాలి? ఇది తీసుకోవాలి. రోమీయ రచన పత్రిక 2:24 రోమీయ రచన పత్రిక రెండవ అధ్యాయము 24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. మనల బట్టి దేవుని నామం దూషింపబడుచున్నది. ఇప్పుడు దూషింపబడుతున్న ఆ నామము నీ ద్వారానే పరిశుద్ధపరచబడాలి. కనుక పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. అర్థమవుతుందండి? స్పష్టంగా వినాలి. దయచేసి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ గా ఉంటే ఎక్కడ, ఇది రేర్ మెసేజ్ అనమాట. చాలా టఫ్ గా ఉంటుంది. ఇది మనసు పెడితేనే అర్థమవుతుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. బాగా వినాలి. కానీ ఈ నామం పరిశుద్ధపరచబడిన కాక అంటే అన్య జనుల మధ్య మన ప్రవర్తన బట్టి అన్య జనులు దేవుడి నామాన్ని దూషిస్తున్నారు. అది ఇప్పుడు మనల్ని బట్టి దేవుడి నామానికి పరిశుద్ధత జరగాలి. ఎవరిని బట్టి అయితే దేవుడి నామానికి అవమానం కలిగిందో వారిని బట్టే దేవుడి నామము పరిశుద్ధపరచబడాలి అని రోమా సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. ఇంకో మాట, కాబట్టి అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. యెషయా 52:5 యెషయా 52:5 నా జనులు ఓరకయే కొనిపోబడుచున్నారు. ఓరకయే కొనిపోవడం అంటే ఏంటండి? బైబిల్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నా జనులు ఓరకనే కొనిపోబడుచున్నారు. ఓరకనే అప్పుడు అడుగుతాం ఎందుకు వచ్చారు బ్రదర్ ఇక్కడికంటే? ఓరకనే వచ్చారు బ్రదర్. అంటే ఏ పని లేదా? ఏ పని లేదా? ఏ పని లేదు? ఎందుకు వచ్చావు? ఓరకనే వచ్చాను. ఓరకనే వెళ్తున్నారు నా జనులు. ఓరకనే వెళ్తారు అంటే పని లేదు. సంఘానికి వచ్చే వాడికి పని ఉంది. సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఏంటి ఊరుకొస్తావా? ఏంటి ఎందుకు వస్తున్నావు సంఘానికి? ఎందుకు వస్తున్నావు? ఓరనే వెళ్తున్నారండి టైం పాస్ గా అంటావా? దేవుడు వాళ్ళరా చూడు ఎంత పోషిత రాశాడు. నా జనులు ఓరకనే కొనిపోబడుచున్నారు. వారిని బాధపరచు వారు
వారిని చూసి గర్జించుచున్నారు. వారిని బాధపడు అన్యులు నిన్ను చూసి గర్జిస్తున్నారు. నువ్వు పని కలిగి ప్రార్థనకి వెళ్తే నిన్ను చూసి అదురుకుంటారు. పని కలిగి ప్రార్థనకి వెళ్ళు అంటే నువ్వు ఎదురొస్తే వారు నోరు మూసుకోవాలి, నువ్వు చెప్పిందే వినాలి. అంటే అంత గొప్పగా దేవుడిని కొరకు రాయించాడు. నువ్వు ఓలగా చెప్పుకొస్తే అర్థం అవుతావు. అందుకే నీకేం రాదు, నీకేమి రాదని తెలిసిన వాడు గర్జిస్తున్నాడు నిన్ను చూసి. అంటే వాడికి నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఒక అన్యుడికి సమాధానం చెప్పలేని స్థితిలో క్రైస్తవుడు ఉండటం అన్నది దేవుడి అవమానం, నేను నన్నది అవమానం. అప్పుడు ఎంత కష్టపడి అన్నావురా, నేను ఎంత బాగా పెంచావురా, ఇలా ఎందుకు బాధపడుతున్నావురా, ఇలా మాట్లాడుతుంది. ఇది నీకు అర్థమైతే గర్జిస్తున్నారు అంటే రంకెలేస్తున్నారు క్రైస్తవుని చూసి. నీకేం రాదు, మరి నీకేం రాదు. ఓటమి చర్చకొత్తే ఏమొస్తుంది? ఒక సంకల్పం, ఒక ధ్యాస, ఒక ధ్యానం, ఒక ఆలోచన. నీ బ్రతుకు దిట్టుకోవడం తెలియాలి అంటే నువ్వు ఎవరి దగ్గర నీ మోసం చేస్తారు. కానీ చర్చికి, దేవుడి మందిరానికి నువ్వు రాగలిగితే అక్కడ వాస్తవమైన బ్రతుకు నీకు అందుతుంది. నువ్వు ఎవరికి వస్తున్నావు? నా జనులు ఓరకనే కొనుకోబడుచున్నారు, ఓరకనే వెళ్ళిపోతున్నారు. చర్చికి ఓరకనే వస్తే వెతికి వాడు గర్జించడా, గర్జిస్తాడు. కలిగి ప్రేమను చూడండి, ఆయన ఏమంటాడు? ప్రతిరోజు యెహోవా నామానికి అవమానం ఉంటుంది. ఓరగిన చర్చికి వస్తే అవమానం అంటున్నాడు ఆయన. ఏ సంకల్పంతో వస్తున్నావు చర్చికి? ఏ సంకల్పంతో వస్తున్నావు చర్చికి? ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం? ఈ సమాధానం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో సొంతంగా వర్క్ చేయాలి నిర్ణయించుకున్నాం? దీనికి చెప్పగలరు. ఏ ఉద్దేశంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్నా? ఇది కూడా చెప్పగలరు. ఏ ఉద్దేశంతో చర్చికి వస్తున్నా? ఇది చెప్పరు. అందుకే దినమెల్లా ప్రతిరోజు నువ్వు బైబిల్ పట్టుకుని చర్చికి వస్తున్న ప్రతి క్షణం అన్యులు గర్జిస్తుంటే అది నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని మాట్లాడుతున్నాడు. కానీ కనుక అలాంటి తీసివేస్తే నా నామానికి పరిశుద్ధత మీ నుంచి కలగాలి అని కోరుకున్నాడు. అందుకనే అలాంటిది లేదు కనుకనే ఆ శిష్యులకు నేర్పుతున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోక ముందున్న మా తండ్రి, ప్రారంభపు మాట తండ్రి అని మాట్లాడాడు. నీ నామం పరిశుద్ధపరచకూడదు కాక ఇప్పటి వరకు నీ నామాక నీ నామానికి కళంకం ఏర్పడింది. ఆ కళంకం మేము తీసేయాలా? అంటే ఎంత గొప్పగా నువ్వు ఎదగాలో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత గొప్పగా దేవుళ్ళు ఎదిగితే ఎదుటి వాడికి సమాధానం చెప్పగలం. అంత స్థితిగా నువ్వు ఎదిగితే నిన్ను చూసి సంతోషిస్తాడు తండ్రి, అప్పుడు సంతోషిస్తాడు. చర్చికి వస్తే సంతోషించడం గుర్తుపెట్టుకోవాలి. ఓరగానే వస్తే సంతోషించడం ఒక కాన్సెప్ట్ రావాలి దైవ సన్నిధికి, ఒక లక్ష్యంతో రావాలి దైవ సన్నిధికి, ఒక ఆలోచనతో పట్టుకోవాలి బైబిల్ని. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్న రోజున నాకు సంతోషం, లేకపోతే దినమెల్లా నా నామం నియమిత్తమే అవమానపాలవుతున్నది, దోషణకు గురి అవుతున్నది అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి కనుక నేర్పుతున్నాడు. నేర్పిన వారు పాటించారు రిమిన దేవుని తర్వాత కలవదాం. ఇరవై మూడు లైన్ నాలుగో లైన్, నీ రాజ్యము వచ్చినగాక. నీ రాజ్యం వచ్చినగాక అన్నాడంటే యేసు రాజ్యం వచ్చినగాక అన్నాడంటే అర్థం ఏంటి? అప్పటికి ఇంకా రాలేదు. నేను యేసు రాజ్యం ఎప్పుడు వచ్చిందో చెప్పండి. శిష్యులు యువతలో రసిపిస్తున్నారు, నీ రాజ్యం వచ్చినగాక అన్నాడు. అంటే అప్పటికి యేసు రాజ్యం రాలేదు, వచ్చినగాక అన్నాడు. ఎప్పుడు వచ్చింది యేసు రాజ్యం భూమి మీదకి? పెంతెకొస్తు పర్వదినానా పేతురు గారి ప్రసంగంలో 3000 మంది ఒకేసారి బాప్తిష్యం తీసుకున్నారే ఆ రోజున ప్రారంభమైంది యేసు రాజ్య విస్తరణ. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారి ప్రసంగంలో పెంతెకొస్తు పండుగ దినాన యేసు రాజ్యం స్థాపన జరిగింది. కనుక అప్పటికి ఇంకా ఎందుకు రాలేదు కనుక శిష్యుడు నేర్పుతున్నాడు. నీ రాజ్యం వచ్చినగాక అంటే ప్రతి బిడ్డ నీలో గొప్పగా ఎదగాలి అన్న నీ ఆలోచన స్థిరపడింది కాక మా ద్వారా అని నేర్పుతున్నాడు. నీ రాజ్యం వచ్చినగాక ఏమండి ఉందము వచ్చిన తర్వాత చూద్దాం మరి అది కూడా ఒకటే పదవి అధ్యాయము 6వ వచనం ప్రకటనము దూషింపబడుతున్న దేవుని నామం పరిశుద్ధపరచబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎదగాలి దేవుడి గురించి. ఈ రాజ్యం రావాలి. అనేక మంది క్రైస్తవ బిడ్డలుగా అయితే వారు దేవుళ్ళు గొప్పగా బ్రతుకుతుంటే ఆ బ్రతుకును చూసి మరికొందరు దేవుళ్ళకి వస్తే అప్పుడు అవమానం తగ్గుతుంది, దేవుడికి
ఘన కీర్తి వస్తుంది. అది అంటే అక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను రాజుకులుగాను చేస్తాడు అనునా చేసెను. అయిపోయింది, చేసేసాడు. ఎవరు చెప్తారు ఈ మాట? పద్మాసు దీపమండు పరమాసి అయిన యోహాను గారు, యేసుక్రీస్తు వారి శిష్యులే ఒకరు మాట్లాడుతున్న మాట. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అయిపోయింది, చేసేసాడు. ఇంకొక మాట 9వ వచనం, మీ సహోదరుడను యోహానుగారు చెబుతున్నారు, మీ అన్నను మీ తమ్ముడునైన నేను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడునైన రాజ్యము శ్రమ సహవాసం పాలివాడొస్తాడు. రాజ్యము సహనము శ్రమ సమానం పాలిరాగస్తుంది. అంటే మొదటి 100 సంవత్సరాలలోనే యేసు రాజ్య స్థాపన జరిగింది. శిష్యులు చెబుతున్న సమయంలో జరగలే ఇంకా, ఆ తర్వాత జరిగింది. యేసు వెళ్ళిపోయిన తర్వాత పెంతకోస్త పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా భూమిదారికి రావటం, పేతురు గారి ప్రసంగంలో 3000 మంది బాప్తిసం తీసుకోవడం యేసు రాజ్య స్థాపనకి నాంది పలికింది. అనిక శిష్యుడికి చెబుతున్నాడు ప్రారంభంలో, నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. అంటే రాజ్యం వచ్చిందా రాలేదా? యేసు రాజ్యం వచ్చింది. ఏమండి? కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, కొలసీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అంటే ఆయన రాజ్యం మొదటి 100 సంవత్సరాలనే వచ్చింది. ఇంకొక మాట చూద్దాం, నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో, నీ చిత్తము ప్రలోకమును నెరవేర్చున్నట్లు భూమి మీద దేవుని చిత్తం ఏమైంటుంది? 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇది దేవుని చిత్తం, మనుషులందరూ రక్షణ పొందాలని. రక్షణ పొందడమే కాదండి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారే ఉండాలి. రక్షణ పొందుతున్నాం, అక్కడతో ఆగిపోతున్నాం. మరి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఏది? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఏది? బైబిల్లో దేవుడి జ్ఞానానికి ఆన్సర్ ఏది? దీని నుంచి రక్షణ పొందావా? రక్షణ పొందానండి, బాప్తిసం తీసుకున్నామండి మొన్నే. మరి అనుభవ జ్ఞానం ఏది? అంటే ఏది? ఏమో కోరుకుంటాడు ఆయన, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరాలి అంటే దేవుడి చిత్తం ఏంటో నీకు తెలిస్తే నెరవేరుతుంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలి అని ఇచ్చేయించున్నాడు, కోరుకుంటున్నాడు. అది దేవుని చిత్తం, అంటే రక్షణ అయితే పొందేమే తప్ప అనుభవ జ్ఞానములో మనం సంపాదించింది శూన్యం, మరి ఇంకెప్పుడు నెరవేరుతుంది? నేర్పుతున్నారు శిష్యులు యేసుక్రీస్తువారు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేర్పుతున్నాను ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇందాక చెప్పాడు, సముద్రంలోకి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలిస్తే వలలు విడిచిపెట్టి మరీ వెంబడించారు. ఇప్పుడు వలలు విడిచిపెట్టినప్పుడు నాకు బుద్ధి ఎక్కడ వస్తుంది? ఏసివ్వాలి, పని చేయడప్పుడు డబ్బులు ఎక్కడ వస్తాయండి? కనుక యేసుని వెంబడిస్తున్నారు, పనిని వదిలిపెట్టి యేసుని వెంబడిస్తారు. కనుక నాయన దయచేసి మా బుద్ధి మాకు జయశ్రీ నొక్కన
స్తోత్రం. అనుదిన ఆహారములను మాకు దయచేయము. అంటే వాళ్ళు చేస్తున్న పనిని వదిలిపెట్టి రైతులు వెంపడిస్తున్నారు కనుక ఇప్పుడు మాకు ఏ లోటు లేకుండా దయచేసి అందించు అని అడుగుతున్నారు. నిజంగా ఈ ప్రార్థన జాతర మనం ఆలోచిద్దాం. అంటే నిజంగా మన వ్యక్తిగత ప్రార్థన అసలు ఈ ప్రార్థన చేస్తున్నావా? నిజంగా చెప్పండి. మా కష్టంతో మా ఆలోచనతో మా తెలివితేటలతో సంపాదించుకుంటున్నామా? మా భ్రమలో బతుకుతున్నావే కానీ నిజంగా దేవుడు ఇస్తున్నాడని ఆలోచిస్తున్నావా? అలా అనుకుంటే మీకు దేవుడు ఇచ్చిన మరొక మాట అద్వితీయ ఉపదేశ కారణము 8వ అధ్యాయము 17వ వచనం. ఒకవేళ అనుకుంటున్నావేమో, ఒకసారి చూడు. ద్వితీయ ఉపదేశ కారణము 8వ అధ్యాయము 17వ వచనం. యెహోవా 8:17 అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత వాక్యము కలగజేసినని అనుకుందురేమో. జాగ్రత్త. మా ఆలోచన మా జ్ఞానం మా బలం మాదంతా నాకు ఈ దేవుడి వల్ల ఏంటి, నాకున్న జ్ఞానం సంపాదించుకున్నాను నేను అని అనుకుంటావేమో, అని అనుకుంటావేమో, అలా అనుకుంటావేమో. 18వ వచనం లాస్ట్ లైన్, మీరు వాక్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నువ్వు సంపాదించుకున్నావు అనుకుంటున్నానే, అది దేవుడిచ్చింది నేనిచ్చింది అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అనుదిన ఆహారము నేను మాకు దయచేయము అని శిష్యులు అంటున్నారు. అంటే వాళ్ళల్లో ఏం లేదు, వాళ్ళల్లో అనుదిన ఆహారములు రావాలి, దేవుడు ఇవ్వాలి అనుదిన ఆహారము, దేవుడు ఇవ్వాలి. ఈ రోజున అనుదిన ఆహారము దేవుడు ఇస్తున్నారా? మనమే సంపాదించేసుకొని 17 రోజులకి స్టాక్ పెట్టుకుని చర్చిలోకి వచ్చి ప్రార్థిస్తున్నావు చెప్పండి ఒకసారి. మన ఇంట్లో నాకు తెలిసి 17 రోజులకి స్టాక్ అనుదిన ఆహారం కాదు, పక్ష రోజుల ఆహారం ఉంటుంది ఇంట్లో, కొన్ని నెల రోజుల ఆహారం ఉంటుంది. అనుదిన ఆహారం ఇవ్వమని దేవుని అడగని శిష్యులు చెబుతున్నాడు ఆయన. నువ్వు అడుగుతున్న కలిసమా? నువ్వు అడుగుతున్నావంటే నీలో ఏం ఉండకూడదు ఇంట్లో. రేపటికి నువ్వు వెతకాలి, రేపటికి దేవుణ్ణి అడిగి ఆరోగ్య తీసుకోవాలి. అలా తీసుకోగలిగితే వారితో పాటు అనడానికి నువ్వు అరుగుడు అవుతావు. పక్ష రోజులకి దాదాపు దాచుకున్న తర్వాత అరుదిరాహారం ఈ నాయన అంటే కష్టమవుతుంది. కనుక జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి పదాలని. కానీ ఇంకొక మాట చూపిస్తాను, మార్కుసు వార్త. ఎందుకంటే వాళ్ళు వలను విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నారు కనుక వాళ్ళు అడగమన్నారు దేవుడు. అంటే చర్చి పని ఉందంటే నీ పని పక్కన పెట్టి రావాలి, అది ఇద్దరు మ్యాటర్. అప్పుడు దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడో చూడు ఒకసారి. మార్కుసు వార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కుసు వార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తమును విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం. అంటే ఏది లేదు, ఇక మేము నీతో వస్తున్నాం. ఇంటికెళ్తే ఇంటికి అడుగుతారు కనుక అనుదిన ఆహారము దయచేసి మాకు దయచేవా అని మీరు దేవుని అడగండి. అడుగుతున్నాడు ఆయన. ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. రిమైండ్ అవుతాడు ఇక పోతే మమ్మల్ని శోధనలోకి తేక అన్నాడు. ఏమండి ఇలా ప్రార్థించదు అన్నాడు, మమ్మల్ని శోధనలోకి తేక అన్నాడు. ఇది శిష్యులకు యేసు చెప్పినటువంటి మాట. అది ప్రారంభక దశ. అప్పుడు వాళ్ళు ఇంకా దేవుడు బలపడలేదు, అప్పుడప్పుడే బలపడుతున్నారు. కనుక శోధన వస్తే గబుక్కున వెళ్ళిపోతారేమో. కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమాల్సిన వస్తా తెలుసా మీకు? అప్పటికే లోపల కష్టాల్లో ఉంటారు. ఆ కష్టాలన్నీ పోయి దేవుళ్ళు హ్యాపీగా ఉంటే మేము దేవుళ్ళు స్థిరంగా ఉంటామండి అన్న కాన్సెప్ట్ వస్తారు. రావటం రావటమే పడింది అనుకుని నెత్తి మీద ఇకంటే ఈ రోజును వదిలేసి మళ్ళా ప్రారంభ స్థితికి వెళ్ళిపోతారు. అది ఆనాటి స్థితి వాళ్ళది. అంటే ఇంకా బలపడలేదు, అప్పుడు బలం ఇంకా ఉంది. అందుక ఆ బలపడని వారికి యేసు చెబుతున్న మాట అది, మమ్మల్ని శోధనలోకి తేక అని అంటారు. నీకు చెప్పాడా? మనకే చెప్పాడా? మనం మాకు శోధనతో ఉన్నామంటే అర్థం తెలుసా? పాలోకం వద్దు మాకు అంటున్నట్టు అర్థం. బైబిల్ చాలా గొప్పదండి. మాకు శోధనొత్తున్నాయని అన్నామంటే అర్థం ఏం తెలుసా? మాకు పాలోకం వద్దు, మాకు పాలోకం వద్దు. క్రైస్తవ్యం కావాలి, పావులకమైతే వద్దు, క్రైస్తవ్యం మాత్రం కావాలి. నేను అంటాను అన్నది బైబిల్ ఉన్న మాటే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువారు ధన్యుడు. ఇందాక ఏమన్నా శిష్యులతో, మమ్మల్ని శోధనలోకి తేక,
మమ్మల్ని శోధనలోకి తేక అది శిష్యులు చెప్పిన మాట అది నాకనుకోకు నాకు అనుకోకు ఈ రోజున పరలోక ప్రాప్తిని ఇంత వివరంగా చెప్పడానికి కారణమేంటి తెలుసా 80% పైనే ఈ రోజున ఎంత హ్యాపీగా చెప్పుకుంటారో ఆ ప్రాప్తిని అంటే మమ్మల్ని శోధనలోకి తేక శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనయందు శోధనకు నిలిచిన వాడై శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటము శోధన సహించిన వారికి వాగ్దానం చేయబడ్డ జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు శోధన సహించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు ఇప్పుడు నువ్వు వచ్చి శోధనలోకి దాగన్నా వరకు జీవ కిరీటం అనగా పరలోకం మా గొత్తు యేసు అని డైరెక్ట్ గా చెప్తున్నావు ప్రారంభం దశలో ఖచ్చితంగా శోధన అంటూ వస్తే దేవుడి నుంచి దూరం అవుతావు బలపడ్డ తర్వాత ఉండదు ఇక బలపడ్డప్పుడు ఏమంటావు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అన్న పదం నీకు వచ్చేస్తుంది క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి నీకు అర్థం అవుతుంది ఇప్పుడు బలపడ్డావు బలం లేని వారికి అంటే అప్పుడెప్పుడే దేవుళ్ళు వస్తున్న వారికి శోధన గబుక్కులు వచ్చేసిన చర్చికి వచ్చిన మరుక్షణం ఏదో జరిగింది అనుకో ఇకంతే భక్తులు అందరూ వేస్తారు చూసినవా నువ్వు చచ్చిపోవడం ఇంత జరిగింది అట్టే ఉండొచ్చు కదా నిజమే ఇక బలపడిపోతావు దేవుడికి దూరం అయిపోతావు ఇప్పుడు నువ్వు బలపడాలి అంటే శోధన నీకు రాకూడదు ప్రారంభపు దశలో శోధన నీకు రాకూడదు అని చెప్తున్నాడు ఆయన పార్టీషన్ ఇస్తే అన్నదవుతుందా అందరూ కానీ సంవత్సరం అయింది కనీస సంవత్సరం అయింది ఎంత బలపడి ఉంటావు ఇలా అంతా ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి ఎంతవరకు న్యాయం ఎందుకు న్యాయం చెప్తాను మళ్ళీ రోజులకు వెళ్తాండి ఏమండి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొలసీ రాసిన పత్రిక ప్రతి అండర్లైన్ చేయండి కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రార్థించేటప్పుడు తండ్రితో ప్రారంభించిన మనం ముగించేటప్పుడు కూడా తండ్రితోనే ముగిస్తా చాలా మంది ప్రార్థన వింటుంటాను నేను మన దగ్గర కాదు మామూలు బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు తండ్రితో స్టార్ట్ చేస్తారు ముగింపు కూడా తండ్రితోనే ముగిస్తారు మరి మధ్యలో ఏ చేయడు ఏం చేస్తున్నావు ప్రార్థన నీ ప్రార్థనలో ఏసున్నాడా ముగింపులో ఏసున్నాడా అసలు ఏసు లేకుండా ప్రార్థనని అంగీకరించను అన్నాడు ఆయన ప్రారంభం తండ్రే చివరికి ఏసు తండ్రి అని ముగించేస్తాం ఒకవేళ ముగిస్తే ఏసు తండ్రి ఎలా అవుతాడు ప్రేమలో దేవుడు వల్లరా డిఫరెంట్ గా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ వ్యక్తిగత జీవితం మొత్తం కొలాప్స్ ఇది ఉండదు కనుక ఆయన ఎలా చేయమన్నారు చూడండి ఒకసారి కొలసిన పత్రిక 3వ అధ్యాయము 17వచనం మరియు మాట చేత గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును యేసు పేరట చేయండి ఏం చేసినా యేసును ముడిపెట్టి చేయండి యెహోవా సాక్షులు యేసు నమ్మరు చర్చా క్రైస్ట్ పాదరే మనం అడ్డుకోదు ఆసియా యేసును పట్టుకోదు ఎన్ని రకాల ప్రార్థనతో సతమతం అవుతాం ఈ రోజున ఏది వాస్తవము ఎప్పుడు తెలుసుకుంటావు ఎప్పుడు తెలుసుకుంటావు వాస్తవం ఏదో ఎప్పుడు తెలుసుకుంటావు ఇవన్నీ నీ కంటి ముందు కనబడుతున్నవి ఏది చేసినా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు సమస్తము యేసు ప్రేరణ చేయండి యేసు లేకపోతే నేను నీ ప్రార్థన స్వీకరించను యేసు లేకపోతే నీ బ్రతుకు స్వీకరించను యేసు లేకపోతే అసలు నిన్నే స్వీకరించను ఎఫెసీయుల పత్రిక మరొక మాట 5వ అధ్యాయము 20వచనం ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 20వచనం మన ప్రభు అయిన యేసు పేరు యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట యేసుక్రీస్తు పేరట యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఆయన అంటే యేసే తండ్రి అని నీకు మీ అయ్యగారు చెప్పాడు మేము మాత్రం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఇంత స్పష్టంగా బైబిల్ నీకు ఉపఘాతం చేస్తున్నా ఏసే తండ్రి అంటాం ఎక్కడో 6-9 ఏసే గ్రంథాన్ని తీసుకొని ఎందుకన్నాడో తెలియదు ఎందుకో తెలియదు బైబిల్ ఏంటో తెలియదు ఏమీ తెలియదు సంఘాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం
సమస్తమును సమస్తమును యేసుక్రీస్తు పేట తండ్రి అయిన దేవునికి అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారని తండ్రి అయిన దేవుడు ఉన్నారని యేసు ద్వారా ఏది చేసినా నేను స్వీకరిస్తానని ఘంటాపథంగా బైబిల్ బోధిస్తుంటే యేసు తండ్రి అంటావు మళ్ళా ఎంత దౌర్భాగ్యంగా ఉందా. ఎలాంటి ఆలోచన మనం ఉంటుందా ఆలోచన ప్రార్థన అవసరం ఎంతమంది ఏం తెలుసు మనకి ఆలోచించాలి. యోహాను సువార్త అంటే యేసు నేర్పిన ప్రార్థన చాలా సులువు. యేసు కింద కూర్చోవచ్చు కాడి కింద ఏముంది పరలోక ప్రార్థన చేయడం అంటే పని చేసే పని ఏముంది చెప్పండి. పరలోక ప్రార్థన పని చేస్తాం ప్రార్థన చేయడంలో పని ఉంటుందండి. ప్రార్థన ప్రార్థనలో పని ఏముంది చెప్పండి. ప్రార్థన మంచి నాలుగు గోళ్ళ మధ్య కూర్చోవచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు ఫ్యాన్ లేకపోతే అసహనానికి కూడా గురవచ్చు. ఇది ప్రార్థన. ప్రార్థనలో కష్టం లేదు కానీ యేసు నేర్పిన ప్రార్థన ఆనాటి వారికి యేసు చేసిన ప్రార్థన ఈనాటి నీకు అది నువ్వు తీసుకున్నావు ఇది నాకు వద్దు అనుకున్నావు ఇది చాలా కష్టం. నేర్పిన ప్రార్థన సులువు నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని దేవుడికి తెల్ల వారు వాయించవచ్చు అంతే. ఏముందన్నట్లు దేవుడు ప్రార్థన చేతులు కాదు మన దేవుని వందరా. ప్రార్థన కంటే ముందు ఏం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. ప్రార్థనే పౌలు గారు నడిపిస్తే పౌలు గారు పౌలు గారి ప్రయాణంలో ఒక మ్యాప్ ఉంటుంది బైబిల్లో వెనక తిరిగి చూస్తే పౌలు ప్రయాణించిన ప్రదేశం అని రెండో మ్యాప్ ఉంటుంది లాస్ట్ నుంచి పౌలు ప్రయాణం చూడండి. ఒకవేళ ఒకే చోట నుంచి ప్రార్థించచ్చు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి కష్టపడి బట్టలు లేక వస్త్రహీనుడై శ్రమలు బాధలు వేదనలతో తింటానికి కూడా తిండి లేని స్థితిలో సువార్త ప్రకటించారు. ప్రార్థనే చేస్తే నేను దేవుడికి తలలోకి పోతాను ఎట్లా. ప్రార్థన ఎప్పుడు చేయాలి తెలుసా, పని చేసిన తర్వాత ప్రార్థన చేయాలి. పని చేసిన తర్వాత ప్రార్థన చేయాలి. యేసు నేర్పిన ప్రార్థన సులువు. అల్లకు ఉన్న మా తండ్రి నేను పరిశుద్ధ పరిశుభ్రమైన రాజ్యం వచ్చిన కాక చుట్టూ పల్లెలు ఉన్నాడు భూమి మీద కాక మాంధ్రులు మాధించి ఏముంది ఇట్లా కష్టమే ఉంది. కష్టం ఏముంది, నేర్పిన ప్రార్థనలో కష్టం లేదు, చేసిన ప్రార్థనలో కష్టం ఉన్నది. ఆ కష్టం నీది. చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు అడుగు దేవుడు యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది అడుగుతున్నాడు. ఇప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని పని చేయుటకు ఏ పని ఇచ్చా, ఏ పని చేయమను. 1:38 మార్కు సువార్త నేను ఇతర గ్రామ సమీపంలోకి వెళ్ళి ప్రకటించటము కదా ఇందు నిమిత్తం నేను వచ్చింది. సువార్త ప్రకటించటకు నేను వచ్చాను. సువార్త ప్రకటిస్తూ ప్రార్థన బలపరుచుకుంటూ అహర్ దిశలు దేవుడి ఆజ్ఞ నిమిత్తము పాటిస్తూ నేను ప్రయాణించాను. నువ్వేం చెప్పన్నా ప్రార్థన గోపురాలపై 24 అవర్స్ ప్రార్థనే ప్రార్థన. ప్రార్థన చదువుతుంది కావలసమా, ప్రార్థన అవసరమే. కానీ పనేది నీలో, పనేది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేసే పని చేశాడు. నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నావు. పని అంటే సువార్త అందాలి బయటికి. పాపలోకి రైట్ వేయాలా, ఇలా రాత్రి 3 గంటల వరకు వేసాం కదా. అంత సహోదరు చాలా మంది వచ్చారు. యశ్వ బ్రదర్, జీవన్ బ్రదర్, నరేష్ బ్రదర్, రవీంద్ర బ్రదర్, శ్యామ్, లెస్లీ, అనేక మంది ఇట్లా 8 మెంబర్స్ తో రాత్రి పనిచేసాం. 3 గంటల వరకు చేసాం. పని చేయి, ఆ రోజు ప్రార్థించు. ఆ రోజు ప్రార్థించాం, ఓన్లీ ప్రార్థించిన ఆయన పోస్తాం నీ ఇష్టం చూసుకుని ఆయన మహిమల దేవుడు యేసు ఆయన అంటే ఎలా వస్తారు. ఏం నేర్చుకుంటున్నావు ప్రార్థనలో. చేయుటప్పుడు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నిర్వర్తించి భూమి మీద నిన్ను మహిమ. పని చేస్తే మహిమ వస్తుంది, పని చేస్తే మహిమ వస్తుంది, ప్రార్థిస్తే రాదు. ఒక్కటే అది రూపాయికి ఒకవైపు నానే ఉంటే కొట్లు కూడా తీసుకోడు. ఏసరా తీసుకుంటాడు పని లేని ప్రార్థన, ఏసరా తీసుకుంటాడు. ఎలా అనుకుంటున్నావు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వాస్తవం చెప్పాలి కనుక చెప్తున్నాం. ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనములు క్లోజ్ చేస్తున్నామా. కాబట్టి బలియు అర్పణ కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. నాకొక శరీరం అమర్చితి సెట్టింగ్ అప్పుడప్పుడు ఉంటుంటాం మనం బాగా మన చిన్న పరిచయాలు ఎక్కువ సెట్టింగ్ అంటుంటాం. ఏమండి సెట్టింగ్ అంటే అర్థం ఏంటి, అమర్చడం అంటే తీసేసుకోవచ్చు తర్వాత. మళ్ళా ఈ ఆత్మకి సెట్టింగే ఈ శరీరం అదే చెప్పాలనుకున్నా న్యాచురల్గా ఈ మెసేజ్ అని నెక్స్ట్ చెప్పాలనుకుంటున్నాను. అది ఈ ఆత్మకి వేసిన సెట్టింగే ఈ శరీరం అదే అంటున్నాడు ఆయన. నాకొక శరీరం అమర్చితివి
పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను బైబిల్ చూసుకున్నానయ్యా, గ్రంథపు చుట్ట విప్పి చూడక నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఏవా నీ చిత్తము నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి బైబిల్ తీస్తే ఆనాడు దేవుడు పెంచుకున్న మాట కనబడింది యేసుక్రీస్తు వారికి. నువ్వు తీస్తే నీకేం కనబడితే, నీకేం కనబడితే యేసుక్రీస్తు వారి బ్రతుకు కనబడింది బైబిల్ తీస్తే. నువ్వు తీస్తే ఏం కనబడి చెప్పండి, మనం తీస్తే ఏం కనబడితే అనుకూలమైన వచనాలు ఎక్కడ ఉన్నాయా అని చెప్తావు. అది హ్యాపీగా ఉండాలా, కూర్చుకునేది ఉంటే మొత్తం ఎలా చర్చిగ్రాం. ఒకవేళ పొరపాటు ఒక రెఫరెన్స్ నీకు తగిలింది అనుకో హార్ట్ కి అంతే అట్టే పోతావు, ఇక చర్చికి రావు. ఇది నీరా కాదు అది కంటాడైనా గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము విప్పి చూసుకుంటే కనబడిందయ్యా, నీ చిత్తము నెరవేర్చాలని నన్ను పంపించావు, అందుకే వచ్చాను, అందుకే పనిచేశాను, అందుకే ప్రలోభం కోరుకుంటా ఇవ్వవా అడిగాడండి యేసుక్రీస్తు వారు అడిగాడు. కానీ యేసు నేర్పిన ప్రార్థన శిష్యులైన అపోస్తలుడు వాళ్ళు ఇజ్రాయేలీలు కనుక ఆనాటి వారికి అది. యేసు చేసిన ప్రార్థన క్రైస్తవులైన మనకు. యేసు ప్రార్థన చేశాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, లాస్ట్ ప్రార్థన అది సేవా చేయుడు నటించిన పని సంపూర్ణ నిర్వర్తించి భూమి మీద మహిమపరచుతుని ఇప్పుడు నీ ఎద్దరను ఆ మహిమతో మహిమపరచు అన్నాడు, ప్రాణం వదిలాడు. చివరి ప్రార్థనతో యేసు పనిచేసి ప్రాణం పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో కూడా నీకు ఇచ్చిన ఆయుష్లో దేవుడి పని ఏముంటుందో వేగపడి చూస్తూ చేస్తూ నువ్వు ప్రార్థిస్తూ మరణించాలి. ఇది కోరుకున్నాడు ఆయన, ఇది కోరుకున్నాడు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరలోక ప్రార్థన చెప్పడం గొప్ప కాదు, అది ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పారో తెలియాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా దేవుడు ఇంకొక మాట లాస్ట్ లో లాక్ ఇచ్చాడండి. ఈ లాక్ చాలా అవసరం అండి. ఇక్కడ వరకు వేరియేషన్స్ ఇచ్చాడు కదా, ఆనాటి వారికి ఈనాటి వారికి మధ్యలో ఎలా ఉంటుందో లైఫ్ అన్నది. ఇవన్నీ వింటామని తెలుసు, నీకు దేవుడు అందిస్తానని తెలుసు, నీవు ఉండకుండా చెయ్యాలని అపవాది చూస్తుంది అని కూడా రాయించాడు. అమలు చూసుకుని మనం చెప్తాం రాయించాడని అర్థం తెలుసా, అది ఎప్పటికీ కూడా మీరు చెప్పన్నానా ఎవరు శ్యామ్ చూసుకోండి, డిస్టర్బ్ చేయమాకండి. ఎక్సెస్ ఇవ్వబడిందా, నొక్కని వస్తుంది, టూ మినిట్స్ నొక్కని వచ్చాడు. బయట ఆటంకం వస్తేనే లోపల పెట్టాము, చూడాలి ఎక్సెస్ తీసి మా లాస్ట్ ప్రాబ్లం మాట గడి ఉన్నాడు రా బాట ఎక్సెస్ తగ్గట్టు ఎంటర్ చేయండి. మొత్తం సార్ మొత్తం వస్తుంది మళ్ళా పడినా మీ లోపల అక్షి వచ్చినాక ఉంది చేస్తారు రెండు నిమిషాలు. Jesus,